నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఐదవ గురువారము దేవుడైన యావే ఆమెను ఆదాము కడకు తోడ్కొని వచ్చెను అప్పుడు ఏక శరీరులయ్యిరి మొదటి పట్టణము ఆది రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు మొదటి పట్టణము ఆదికాండము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు దేవుడైన యావే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అతనికి తోడుగా స్త్రీని సృష్టింతును అనుకొనెను కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను వాటికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వాని నన్నింటినీ అతని వద్దకు కొని తెచ్చెను వాటికి నరుడు పెట్టిన పేర్లు అట్లే నిలిచిపోయినవి ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు పక్షులకు క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను కానీ అతనికి తగిన తోడెవ్వరూ దొరకలేదు అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని దానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను తాను నరును నుండి తీసిన ప్రక్కటెముకను శ్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని వద్దకు తోడ్కొని వచ్చెను అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది ఈమె నా ఎముకలలో ఎముక నా దేహములో దేహము ఈమె నుండి రూపొందినది కావున నారి అనిను కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలిని హద్దుకొనును వారిరువురు ఏక శరీరులగుదురు అప్పుడు ఆ పురుషులిద్దరూ దిగంబరులుగా నుండిరి అయినను వారికి సిగ్గు వేయలేదు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళెను ఆయన ఒక గృహమున ప్రవేశించి అచ్చట ఎవరికి తెలియకుండా ఉండగోరెను కానీ అది సాధ్యపడలేదు ఒక స్త్రీ ఆయనను గుర్చి విని వచ్చి ఆయన పాదములపై బడి దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరప ప్రార్థించెను ఆమె గ్రీసు దేశీయురాలు సిరియాలోని ఫెనీసాలో పుట్టినది అందుకు ఏసు బిడ్డలు మొదట తృప్తి చెందవలేను బిడ్డల రొట్టెను తీసి కుక్కలకు వేయుట తగదు అని పలికెను అప్పుడు ఆమె అది నిజమే స్వామి కాని బిడ్డలు పడవేయు రొట్టెముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్కలను తినుగదా అని బదులు పలికెను అందుకు ఆయన నీ సమాధానము మెచ్చదగినది నీ కుమార్తె స్వస్థత పొందినది ఇక నీవు రమ్ము అని చెప్పెను అంతట ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరిండియుండుట చూచెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక